ఒక అద్భుతమైన ఇంటిని మనం నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు వాస్తవీయులు వీళ్ళు శాలివాములు అంటే కుంభరి వాళ్ళు అంటే వీళ్ళకు అవునూరు భిక్షపతి వీళ్ళ భార్య పేరు కనకలక్ష్మి ఉర్సు కుంభరివాడలో ఉన్నాం మనం ఇది క్షేత్రం సంబంధించి 75 గదల పథకము ధనం 12 రుణం 1 1975 సంవత్సరాలతో నిర్మాణం చేసింది ఇది ఒక అద్భుతమైన ఇల్లు వాస్తవం లే పాఠాలు నేర్పే విధానాలు మనం ఏ విధంగా ఉంటే బాగుపడతానని చెప్పినో ఆ విధంగా మనం తయారు చేస్తాం ఒకసారి చూడు మన 26 తారీఖు 5/2/2021 21 గురువారం నాడు మనం తయారు చేసుకున్నాం ఇది 27 ఫీట్లు 25 ఫీట్లు ఇక్కడ టాయిలెట్ మన వంటగది ఉన్నది దాని పక్క దేవుని గది ఉన్నది బెడ్ రూమ్ ఉన్నది ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ సెల్ఫ్లు ఇచ్చుకున్నాం ప్లస్ మనకి ఇది ఇచ్చుకోవాలి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి మన టాయిలెట్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్ ఇది అంటే మెట్లు మనకు వచ్చేసి మనకు ఇట్లా పెట్టుకోవడం జరిగింది ఇది ఇది పథకానికి సంబంధించింది ఇది ఒక అద్భుతమైన ఇల్లు దీని నిర్మాణం ఏ విధంగా చేసినాము ఎట్లా ఉన్నది వీళ్ళకి స్థితిగతులు ఏంటి మన కట్టిన ఒక 3-6 నెలల్లో మనకి ఇల్లు కంప్లీట్ తయారైంది మన దీన్ని ఇప్పుడు లోపల మనం ఇంట్రడక్షన్ చూసుకుంటాం భిక్షపతి ద్వారా మనం చెప్తాం అంటే భిక్షపతి ఏంటంటే బుడ్రాయి ఉర్సు బుడ్రాయికి నైట్ బాగా ఉన్నప్పుడు వీళ్ళ తండ్రి సంబంధించిన ఆస్తులు ఇది అట్లా డెవలప్మెంట్ అయ్యాడు మళ్ళీ ఆ విధంగానే కావాలని ఆ పాతిల్లో ఒకటి ఉన్నది ఇక్కడ ఈ పాతిల్ సంబంధించింది ఈ వీడియో కూడా ఉన్నది ఇవి అంతరించిపోతానే మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అదే పథకం కావాలని కోరుకున్నాడు వీళ్ళ పిల్లల పిల్లడు కొడుకులు బిడ్డలు బాగుపడాలంటే ఇట్లా మనం స్కెచ్చేసి కట్టుకోవడం జరిగింది ఇది అంజనవా శాస్త్ర ప్రకారంగా నిర్మాణం జరిగింది ఏ విధంగా ఉందో లోపల మనం చూద్దాం ఇంట్రడక్షన్ చెప్పించి మాట్లాడుతాం మన ఉత్తరంలో అంటే ఇది యాంటీ క్లాక్ గా ఉన్నది క్లాక్ వైజ్ లేదు ఎందుకంటే మనకి కుడి సైడ్ తిరగాలి ఆగ్నేయ సైడ్ తో మనకు ఉన్నది ఇది విశాలంగా మనకు మెట్లతోటి దీని కంపౌండ్ దాదాపు ఇది 80 ఫీట్ల పొడుగున్నది దాంట్లో సగభాగం తీసుకున్నాం మనం దీంట్లో 40 ఫీట్ల 6 ఇంచులు మనకు అడ్డం ఒక ఇద్దరు కొడుకులకు పంచుకోవడం జరిగింది పెద్దోని భాగంలో మనం ఇవ్వడం జరిగింది ఇది ఈ మెట్లు ఎందుకు తీసుకున్నారంటే సోమసూత్ర సంబంధించి బ్రహ్మసూత్ర సంబంధించిన గలవ కింద తెచ్చుకున్నది మనం ఇది సగభాగంలో మన సంటర్దాలను ఇచ్చుకున్నాం ఇది నెంబర్ 1 25 ఫీట్ల 9 ఇంచులు అంటే మనకి ఏంటంటే సెంటర్ పాయింట్లు మనకి ఇచ్చుకున్నాం 29.5 ఇంచులు వచ్చింది మన దగ్గరగా ఉన్నది నెంబర్ 27 ఫీట్ల 9 ఇంచులు మనకి ఇక్కడ అగిరికి వచ్చింది ఇది మనకు క్షేత్రంకి వచ్చి 75 గదాల పథకము 12 ఆదాయము 1 రుణం 75 సంవత్సరాల ఆదాయంతో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది మెట్లు ఎవరికైనా కూడా ఇట్లా క్లాక్ వైజ్ ఉన్నా ఎట్లున్నా కూడా ఇక్కడ గల్లీతో ఉంటే మనకు నడవకుండా ఉంటే మంచిది అది ఎందుకంటే అక్కడ కప్పు పడితే మనకు అక్కడ ఉత్తర వాయు పెరిగిన కిందికి వస్తుంది కాబట్టి మనం దీన్ని తీసేసుకున్నాం ఈ మెట్లు కూడా ఏంటంటే గాల పెట్టుకున్నాం కొంచెం అంత కొన్ని ఇళ్ళకైతే మేము పెడతలేము ఇప్పుడు సో డిజైన్ ద్వారా పెట్టుకున్నారు కానీ ఇది మనం మా దాంట్లో వాసులు అంజనాలు నిషేధించబడ్డది ఏంటంటే తూర్పు నుండి పడవలు పోయే గలవలు సోమసూత్ర బ్రహ్మసూత్ర గలవల కిందకి వస్తుంది ఎందుకంటే మనం సెంటర్ భారత్ తీసుకున్నాం ఇట్లా ఈ సెంటర్ గలవ ఇదంతా సెంటర్ గలవలకి ఏంటంటే ఇది మనం సెంటర్ గలవలు ఇచ్చుకున్నాం ఎందుకంటే నడకలు కూడా ఉండాలని చెప్పి ఖాళీ స్థలంతో ఇట్టాం ఈ ఖాళీ స్థలంతో మనకు ఈ సెంటర్ పాయింట్లో ఉత్తర ఈశాన్యం కొంచెం జరిగినట్టు దక్షిణాగ్నం పెరిగి ఉత్తర ఈశాన్యంలో ఉన్నట్టు గేట్లు మనం పెట్టుకోవడం జరిగింది తూర్పుత్ర గలవలు అవి అతుకున్నట్టే లేవు ఎందుకంటే ఇంటి పార్కుతో గలవటు గలవలు ఇచ్చాం మనకు ఈ గల్వకాచి రాగానే ఒకటి వంటగది మన బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన మ్యాటర్ మీద మనం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎట్లా ఉన్నది అద్భుతంగానే శాస్త్రంలో మనం తీయడం జరుగుతుంది ఈ హాల్లోకి వచ్చిన మీద అంత హాల్ అని చూచు హాల్కి వచ్చిన ఈ హాల్లో ఉంటే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ పోతాం చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రాక ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కాగానే మనకి అంటే ఇది దక్షిణ సైడ్ ఎవరికైనా కూడా దక్షిణం ఉండదు అంటే తూర్పు నుండి పడ వరకు ఉండే ఈ సెల్ఫ్లు ఈ విధంగానే ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ గా సమానంగా ఉండాలి గదిలో కట్టుకోవచ్చు దీనికి ఏం ప్రాబ్లం లేదు మనకైతే ఇది అగ్రి వచ్చేసింది నెంబర్ 1 ప్లస్ మళ్ళీ ఇక్కడ దీనికి చూసి మన టాయిలెట్ బాత్రూమ్ పోతాము ఎవరికైనా టాయిలెట్ బాత్రూమ్ ఎత్తు ఉండే అంటే ఇది ఒక బాబు తూర్పు గల నుండి డైరెక్ట్ మనకు టాయిలెట్ బాత్రూమ్కి వచ్చింది ఈ టాయిలెట్ బాత్రూమ్ కూడా మనకు ఇది ఇక్కడ
ఇక్కడ ఎట్లా ఉందో టాయిలెట్ బాత్రూమ్ చూసుకొని టాయిలెట్ బాత్రూమ్ ఇచ్చుకోవడం జరిగింది. అంటే పశ్చిమ వాయువులో మనకు హెగరిగా ఉన్నది, అంటే ఈ పార్ట్ పార్ ఉన్నది, నేత్రం లేదు మనకి ఇక్కడ. ఇది అంతపడుకు మనం తీసుకున్నాం టాయిలెట్ బాత్రూమ్. ఇది ఒక డెమర్ భాగంలో ఉత్తరంలో అటుకుడు నుంచి ఆ భాగానికి వచ్చేసి మనకు సెంటర్లో వచ్చింది మనకు అది నెంబర్ ఉన్నది. ఇది ఈ సోమసూత్ర కలవకు సంబంధించింది. దక్షిణాగ్ని నుండి ఉత్తర ఈశాన్య నుండి దక్షిణాగ్ని వరకు నడకలు కరెక్ట్ సాగినాయి. ఈ వంటగది కూడా ఈ వంటగది రాగానే మనకు దక్షిణ నుండి ఈ సోమసూత్ర కలవలకు దక్షిణాగ్ని గలువు ఉంటే శుభకార్యం కానీ ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది. ఇది నెంబర్ వన్ వంటగది సింకు. ఇది అంతా బాగున్నది. ఈ సెల్ఫ్లు ఇక మనకి ఇది పక్కకు కూడా అట్టుకనుకున్నాం మనం, అది తీయాలి. దీని యొక్క ప్రసంగత ఇది సెల్ఫ్లు ఇచ్చుకున్నాం. దీన్ని సూత్రం నుండి డైరెక్ట్ నైట్ మనకు ఈ గర్భానికి వస్తున్నది. ఇది ఈ భాగం మనకు వచ్చేసి గర్భం వచ్చింది మనకి. సెంటర్ పాయింట్ గర్భం ఉన్నప్పుడు ధనధాన్యాభివృద్ధి అవుతాటది, ఐశ్వర్యంతో ధనలాభం కలిసి వస్తాటది డైరెక్ట్. ఈ ఇక్కడి మనకి ఏంటంటే ఈ భాగంలో మనకు దేవుని కథ వచ్చింది మనకి. అంటే 4.5 ఫీట్లతో తీసుకున్నాం దేవుని నిత్య పూజ పచ్చతరం లేకుంటాటది, అభివృద్ధి అవుతాటది. దక్షిణంలో ఏంటంటే మనకు వెనకడ చిరల పారున్న ఇంటికి ఒక నైట్ల మనకు టాయిలెట్ బాత్ అది మన దేవుని గది పెట్టుకున్నది. కోడలు కూడా తాను చేయదు కూడా పోనీయకపోయింది. అసలు విధానమే మనకి ఇక్కడ ఉంటే కొంచెం ఒకటి బో అన్నం వెళ్తుంది, మంచిగా ఉంటుంది. చాలా మంది లేటెస్ట్గా తెలుసుకోలేదంటే ఈ శనం ఉండాలి కదా, అక్కడ మూలకు ఉండాలి, అట్లా పెడితే కొడుకులు ఇనరు, సమస్య వస్తుంటుంది. ఇది నెంబర్ వన్. ఈ భిక్షాపతి ఆమోదం భిక్షాపతి రొట్టెలు వినిపిద్దాం మనం ఇప్పుడు. ఇది నెంబర్ వన్. ఇది 4.5 తో తీసుకున్నాం. బీరలు కూడా మంత్రాలు సక్కగా పోతే మనకి ఏం ప్రాబ్లం లేదని వచ్చింది. ఇంకా మన దీంట్లో ఉందా. ఇంకా ఇప్పుడు మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్, ఈ మాస్టర్ బెడ్రూమ్ 10x11 ఇంచుల తోట ఉండదు మనకి ఇది. ఇక ఇక్కడ మాస్టర్ నెంబర్ వన్ అనేది ఇక్కడ క్యూర్ ఉంటుంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే ఎవరైనా కూడా నైట్లో టాయిలెట్ బాత్రూమ్ ఉండకూడదు. ఒకటి ఆ నైట్లో టాయిలెట్ బాత్రూమ్లు ఉండకుండా ఉండాలని చేసినట్టే అక్కడ మేము సెల్ఫ్లు కట్టి అక్కడ బీరలు ఇంట్లో పెట్టుకుని అని చెప్పినాం. అయితే చాలా మంది ఏంటంటే నైట్ కోసం పెడితే నడక సాగుతుంది, అట్లా వద్దాం సెల్ఫ్లు పెట్టుకున్నాం, అదనంగా నిద్రపోయేటట్టు ఉంటుంది. ఇక్కడ ఈ గలొట్టు గల్మ ఇట్లా ఈ గల్మటువంటి గల్మ అంటే ఇది తూర్పు పడమర. ఈ కొత్తలకు ఏంటంటే ఇది టాయిలెట్ బాత్రూమ్ నెంబర్ వన్ మనకి ఉంచుకోవడం జరిగింది. ఇది టాయిలెట్ బాత్రూమ్ మనకి ఏంటంటే ఈ ఒక రూమ్లో ఉండాలన్నట్టు మనం 15 ఫీట్లు ఎత్తు తీసుకొని మనం చేయడం జరిగింది. ఇక్కడ నెంబర్ వన్ ఉత్తరంలో సిరి సంపదలు భోగ భాగ్యాలు ధనం ఏది ముట్టుకుంటే కలిసిన అంటే ఉత్తరంలో అర్థం పెట్టుకున్నాం మనం ఉంటుంది. ఇక్కడ గడియారం కూడా పెట్టుకోవచ్చు. ఇది పర్టికులర్గా ఉన్న ఇల్లు ఇది మనకి. దీని ప్లాన్ ఏంటంటే మనకు వచ్చేసిందంటే ఈ ఆవునూరు భిక్ష పద్ధతి మనకేంటంటే వంటగది, దేవుని గది, బెడ్రూము, ఈ సెల్ఫ్లు, టాయిలెట్ బాత్రూములు, ఈ పశ్చిమ వాయువులు టాయిలెట్ బాత్రూములు, బెడ్రూములు, ఈ ఆలు అన్నిటికీ అందులో కంటే చిన్నగా ఉన్నది. ఇది మనకు మెట్లు పెట్టుకున్నాం. ఇది క్యాటగా ఇచ్చుకొసుకున్నాం మనం. దీంట్లో మనకు సగ భాగంలో మనం చేయడం జరిగింది ఈ గల్వట్టు గల్వ. దీని గల్వట్టు గల్వ మనం చేయడం జరిగింది. ఇది నెంబర్ వన్గా మన వాస్తాత్రంలో ఏ విధంగా అయినా ఇట్లా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా కట్టుకున్న ఇల్లు తరతాలుగా భాగ్యవంతులు ధనవంతులు అవుతారు. కాకపోతే ఏంటంటే చాలా మంది ఏంటంటే నైట్లో అంటే మనం నిషేధించబడ్డాం. మనం ఏంటంటే అక్కడ అది సెల్ఫ్లు ఇచ్చుకోవడం జరిగింది. ఒకవేళ నైట్ నువ్వు తగ్గించినాకో ఇల్లీగల్ కాంటాక్ట్ భార్య భర్తలు పంచాలు అవుతుంది, హార్ట్ సంబంధించింది, రంధ్రం గుండెకి రంధ్రం పడే అవకాశాలు లేదు. ఎందుకంటే ఇన్కాంటాక్షన్ రైటింగ్ జరిగేది అదే, కొడుకు వినకపోవడం అదే, అల్లుళ్ళ మీద పెత్తనం చేసేది కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఈ ఇంటి కొడుకులు ఓ ఇంటికి అల్లుళ్ళు కాబట్టి వాళ్ళు కూడా బాగుపడాలంటే మనం ఇట్లా చేయడం జరిగింది. ఇది వాస్తవత్ర ప్రకారం నెంబర్ ఉన్నది. ఇట్లా గల్లి తోటి మనం ఇట్లా ఫుల్లా ఉంచుకున్నాం. దీనికంటే కాస్త మనం ఇక్కడ ఎక్కువ ఉంచుకున్నాం, దీనికంటే ఎక్కువ అవతల ఉంచుకున్నాం. అంటే ఎప్పుడైనా కూడా ఈ కాలి స్థలాలు తూర్పు త్రైశ్వరం చెత్తశ్వరం లేకుండా మనం చెట్టు శవం లేకుండా మనం పెట్టుకోవడం జరిగింది. ఇదంతా ఇది ఉత్తరేశ్వరం. తూర్పు కంటే ఉత్తరం మనకు కాస్త లేకుండా అని చెప్పి మనం 9 ఫీట్లు పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా ఇట్లే బాగుంది. ఎవరికైనా కూడా ఉత్తరంలో మెట్టు పెట్టినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కొందరు లాటిన్ బాత్రూమ్ కడదామని చెప్తారు. ఇది అల్లుల మీద పనిచేస్తా ఉంటుంది, బంధువుల మీద పనిచేస్తా ఉంటుంది, కుట్ర పెత్తనాలు వస్తూ ఉంటుంది. పంచాయి పెట్టుకుంటే బాగా విడిపోతారు ఇట్లా. అంటే దీన్ని తలగకుండా మనం ఇక్కడ దీన్ని కట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది
పశ్చిమ సైడ్ వచ్చినాం. ఈ పశ్చిమ సైడ్ నుండి మనం అటు ఉత్తర దిశ ఇది ఇట్లా చుట్టూరంగా తిరిగేటట్టు మనకు పెట్టుకోవడం జరిగింది. ఇదంతా కుళాయి పెట్టుకోవడం జరిగింది. సమ భాగంలో 40 ఫీట్లలో పెట్టుకోవడం జరిగింది. 40 ఫీట్ల అవతల ఉండదు మనకు. మొత్తానికి అయితే 80 ఫీట్ల ఖాళీ స్థలం మనకు. ఇది 80 ఫీట్ల స్థలంలో సగ భాగం చేసుకున్నాం. అది ఉండని ఎంతైనా మనకు బార్డర్ పెట్టుకుంటాం. బార్డర్ పెట్టుకుంటే మనకు నెంబర్ వన్ ఏదైనా కూడా అనుకూలంగా ఉండి మనం చేయడం జరిగింది. ఇక్కడ అవునర్ భిక్షపతి మాట్లాడుతున్నాం. 20 తారీఖు 5 నెల 2021 మనం ముగ్గుపోసినాం. ఓ 6 నెలల తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి మనం దీన్ని చేయడం జరిగింది. హౌస్ నెంబర్ వచ్చేసి 17-10-17 ఉర్సులో మనకు బుడ్రాయికి నైరుతి దిశలో ఉన్నాడు రుగి. ఈ కట్టిన కాంచి ఏమైతుంది ఏముండదు అసలు ఎందుకు ఇక్కడ కట్టించిన బలవంతం తిప్పలు పెట్టాడు. అయినా మళ్ళీ కట్టాలని చెప్పి మనం కట్టించడం జరిగింది. భిక్షపతి నీకు ఇల్లు కట్టే కాచి నీకు ఏం అనిపించింది ఏ అనుభూతి వచ్చింది దగ్గర పెట్టు వీళ్ళు మాటలేని బాగుంది ఇల్లు కట్టినా మాకు ఇంతకుముందు పాత ఇల్లు ఉండే ఆ తర్వాత వాసుగారి దామోదర్ అయ్యగారి దగ్గరికి పోయి మాకు పైన జాగుంది దానికి శంకుస్థాపన చేస్తారా అంటే వచ్చిండు చూసిండు వాస్తుగా ఇల్లు కట్టిండు అంతా బాగుంది. ఇల్లు కట్టినా కానీ చాలి పిల్లలు మేము సుఖ సంతోషాలతోనే బాగానే ఉన్నాము. అభివృద్ధి వచ్చిన మాటలు కదా నీ సెల్ నెంబర్ చెప్పి ఒకసారి. కస్టమర్లు విసిగించద్దు వీళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా రిక్వెస్ట్ చేసుకుని ఇట్లా అడుగుతాను అనుకోని చెప్పి చేయండి. మాది ఏంటంటే ఇది మీకు నచ్చితే మీరు సర్ఫే చేసుకోండి. ఏ విధంగా అంటే విధానం ఇట్లా ఉంటుంది మనది చెప్పి చేయడం జరుగుతుంటుంది. మా వీడియోలు గంట బిల్లు కొడితే వస్తుంటాయి. ఈ విధంగా ఇది ఇది ఒక అద్భుతమైన ఇల్లు. శాస్త్ర ప్రకారంగా మనం పథకం వేసుకున్నాం, కొలతలు కొచ్చుకున్నాం, అయ్యది కలుపుకున్నాం. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అన్ని గదుల కట్టి ఈశాన్య గది చిన్నగా ఉండాలి. అయితే ఏంటంటే దేవుని గది కానీ చక్కగా పెట్టి ఇది పెద్దగా పెడతారు. అట్లా పెడితే పెద్ద కొడుకు సమస్య ఏంటంటే ఆర్థిక బాధలు సమస్యలలో ఉన్నారు కాబట్టి మనం అట్లా చేయకుండా మనం దీన్ని నెంబర్ వన్ చేయడం జరిగింది. ఇది అద్భుతమైన ఇల్లు శాస్త్రంలో నిరూపణ చేయడం జరిగింది. ఎవరైనా కూడా గంటకు వెళ్ళి కొట్టుకోలే ఎందుకంటే వీళ్ళ గుండె లోతుండొచ్చే మాటలేదు. అద్భుతంగా అనుకున్నాం మనం అట్లా ఇది చేయడం జరిగింది. ఇట్లా అభివృద్ధి అనేది జరుగుతుంది. వీళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా అనేటువంటి క్షీణించకుండా నెంబర్ ఉన్నారు. వీళ్ళ తల్లి కూడా రది. మీ తల్లిదండ్రుల పేరు చెప్పబ్బా. మా తండ్రి పేరు అవును కట్టయ్య. మా అవ్వ పేరు వీరలక్ష్మి. ఎంత ఉన్నది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నది? 95 సంవత్సరాలు ఉన్నా కూడా కట్టబడిన అర్థాలు. ఈ కాలంలో కిళ్ళనొప్పులు ఒళ్ళు నొప్పులు అని ఉంటుంది. ఇట్లా చేసింది ఈ కనకలక్ష్మి కట్టయ్య కిందట నైరుతి స్థానం బుడ్రాయికి ఉన్నది కాబట్టి ఆయన ఆరోగ్యం మరి దక్షిణ సైడ్ ఓపెన్ ఉన్నది. అయినా కూడా వీళ్ళకి కలిసి వచ్చే యోగాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని చేయడం జరుగుతుంది. నెంబర్ వన్ ఉన్నది వీళ్ళకు. ఆయన ఏంటంటే 90 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఏంటంటే తూర్పు ఉత్తరం కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా డెవలప్మెంట్ అవుతుంటే వాళ్ళ అభివృద్ధి అవుతుంటది. ఆ విధంగా ఉండదు మన